Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండి మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మేమందరము నీ పాదాల దగ్గర చేరి ఇలా మిమ్మల్ని పాడుటకు స్తుతించి గణపరచుటకు కృప చూపించిన విధానం బట్టి కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రములు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో మహిమ పొందిన దైవమా, ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో నుండి మా అందరితో మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. అల్పునికి అప్పగించుకుంటున్నాను. మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటును మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు నీ ప్రియపిల్లలందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలు వినయముతో దించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 14:1 మొదటి వచనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడని యొక్కడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి చాలండి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా కలిసి ఉన్నప్పుడు ఆయన వారితో పలుకుతున్న మాట, ఇక ఆయన సిలువకు అప్పగించబడబోతున్నాడు. సిలువకు అప్పగింపబోయే ముందు తన శిష్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆయన అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇందుకే వారికి ఎందుకు కలవరాలు వచ్చినాయి? వారి కలవరాలకు కారణం ఏంటంటే దానికి ముందు అధ్యాయంలో ఆ కారణాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు కలవర పడుతున్నాం అంటే కారణం నిన్నటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఆ కాలంలో ఏదో సంఘటన మన జీవితంలో మనం ఎదుర్కొన్నాం, దానివల్లే ఇప్పుడు కలవరం స్టార్ట్ అయింది. అవునంటారు కదంటారా, అంటే ఇప్పుడు ఏదన్నా కలవరం వచ్చిందంటే ఈ కలవరానికి కారణం ఇంతకుముందు జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలో శోధనలో వాటికి కారణం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీ హృదయాల కలవరపడనియొద్దు. ఎందుకు వారు కలవరపడుతున్నారు, కలవరానికి కారణం ఏంటో కాస్త ముందు అధ్యాయంలో మనం చూస్తే 13:21 మనం మాట చూస్తాం. యేసయ్యా ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాడండి. ఖచ్చితంగా చెప్పాడు రూఢిగా. ఏమని? మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు. యేసయ్య కూడా కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. యేసయ్య మాట అనేటప్పటికి శిష్యులందరూ కూడా కలవరపడ్డారు, ఒక్కడు తప్ప. ఎవడా ఒక్కడు? ఇస్కరియోతు యూదా తప్ప. ఎందుకంటే ఆ పని చేసేది ఆడే కాబట్టి
వాడి తప్ప మిగిలిన 11 మంది శిష్యుల్లోనూ యేసయ్యలో కూడా కలవరం స్టార్ట్ అయింది. ఏంటది, ఎంత దుర్మార్గం చేస్తున్నాడు, నాతో ఉంటూనే నాతో తిరుగుతూనే నేను చేసే అద్భుతాలన్నీ చూస్తూనే నాతో కలిసి ఆనందిస్తూనే నాతో పడుకొని నాతో లేచి నాతో నడిచి నాతో ఈ కార్యాలన్నీ చూస్తున్న ఈ ఇస్కరియోతు యూదా నన్ను అప్పగింపబోతున్నాడు అయ్యో అని ఆయన కలవరపడుతుంటే ఈ 11 మంది కూడా కలవరపడుతున్నాడు. యేసయ్య నిన్ను అప్పగించటమా, నీకింత ద్రోహం చేయటమా, ఎవడయ్యా వాడు, అసలు నీకు ద్రోహం చేసేవాడు, వాళ్ళల్లో వాళ్ళ కలవరం స్టార్ట్ అయింది. కలవరానికి ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటో కాస్త మనం ముందుకు వెళితే 33వ వచనంలో రెండవ కారణం కనిపిస్తుంది. పిల్లలారా, ఇంకా కొంతకాలమే మీతో కూడా ఉంటా, మీరు నన్ను వెతుకుతారు, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళుదును, అక్కడికి మీరు రాలేరు. నేను యూదులతో చెప్పాను ఇంతకుముందు, ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాను అదే ప్రకారం, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి మీరు రాలేరు. మీరు నన్ను వెతుకుతారు కానీ నేను దొరకనప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మీరు రాలేరు అక్కడికి. వీళ్ళలో కలవరం స్టార్ట్ అయింది. ఏంటంటే దీని అర్థం ఏంటి చెప్తాను వినండి. ఎందుకు ఆ మాటకు వాళ్ళు కలవరపడ్డారంటే, అంతకుముందు శిష్యుల్లో వారిలో వారి పోటీ ఎవర్రా యేసయ్య పక్కన కూర్చునేది, ఎవర్రా అంటే వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే యేసయ్య రాజ్యం ఈ లోకంలో ఆయన రాజ్యం స్థాపిస్తాడని, ఆయన రాజైతే వీళ్ళందరికీ తలొక మంత్రివర్గం ఇస్తారని. ఒకని హోమ్ మినిస్టర్ చేస్తాడు, ఒకడేమో ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాడు, ఇంకొకటి ఇంకొక మినిస్టర్, ఇలా వీళ్ళందరికీ మరి మినిస్టర్ పోస్ట్ దొరికిద్దని 12 మంది ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో నేను మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాను, మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు కానీ నేను కనపడను. ఇంతకుముందు యూదులకు చెప్పాను ఆ మాట, ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను దొరకను మీకు, నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వీళ్ళలో ఒక్కసారి కలవరం స్టార్ట్ అయిపోయింది. అరే మనం ఎన్ని ఊహించామరా, ఈయన మనతో ఉంటారని, ఆయన రాజుగా ఉంటారని, మనందరం మంత్రివర్గంలో మంత్రులుగా ఉంటామని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇదేంట్రా వెళ్ళిపోతాడంటాం మనకు మళ్ళీ కనపడ్డంట ఆయన, ఏంట్రా కలవరం. అందువరకు ఎందుకండి, మీరు మత్తయి సువార్తలో 20వ 20వ వచనంలో చూస్తే జబదే కుమారుల తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా చిన్న రిక్వెస్ట్ అంది. ఏంటమ్మా రిక్వెస్ట్? నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు, అంటే నువ్వు రాజు అయినప్పుడు, అయ్యా నీ కుడి పక్కన నా పెద్ద కొడుకుని, నీ ఎడం పక్కన అయ్యా చిన్న కొడుకుని కూర్చోబెట్టుకో అయ్యా, ప్లీజ్ అయ్యా, ఇది నా కైండ్లీ అయ్యా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఎవడు కూర్చోకూడదు అనమాట, యేసయ్య కుడి పక్కన పెద్ద కొడుకు, యేసయ్య ఎడం పక్కన, అంటే వీళ్ళ పిల్లలే కూర్చోవాలి, యేసయ్య గడ్డి పక్కన ఇటు పక్కన, ఇక శిష్యులంతా అడుక్కు తినాలి. చూడండి అసలు అంటే వీళ్ళందరూ ఉద్దేశం అంటే ఎవడెక్కడైనా ఉన్నాయి, నా పిల్లలు మాత్రం, నీ రైట్ లెఫ్ట్ మాత్రం నా పిల్లలే. జబదే కుమారుల తల్లి, అమ్మా అసలు నేను ఎక్కడికి వెళ్తానో, అసలు నేను ఏం తాగబోతున్నానో, ఆ సంగతి నీకు ఇంకా తెలీదమ్మా, తెలియక నువ్వు మాట్లాడుతున్నావు అన్నాను. ఒకసారి మనం ఆలోచిస్తే వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఆయన ఒక రాజ్యం స్థాపిస్తాడని, ఆయన ఒక రాజుగా ఉంటాడని, ఆ రాజు మంత్రివర్గంలో మేమందరము కూడా మంచి స్థానాల్లో మేము ఉంటామని, రూల్ చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి భంగపడినట్టు అయిపోయింది. కనుకనే వీళ్ళందరిలో కలవరం స్టార్ట్ అయింది. ఇక మూడవది కలవరం స్టార్ట్ అవడానికి కారణం 38వ వచనం ఒక్కసారి చూద్దాం. యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగను అని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏమంటే పేతురు అంటాడు, నీ కోసం ప్రాణం పెట్టేస్తానయ్యా అన్నాడు. ప్రాణం పెడతావా, కోడి కూసే లోపు నువ్వేమంటావు చెప్పనా, 3 సార్లు నన్ను నువ్వు ఎరుగను అని నువ్వు బొంగుతావు. నువ్వు బొంగిన తర్వాతే, 3 సార్లు బొంగిన తర్వాతే కోడి కూసేది, నువ్వు బొంగక ముందు కోడి కూయదు ఖచ్చితంగా చెప్తున్నాను నీతో అన్నాడు. ఇప్పుడు పేతురులో కలవరం స్టార్ట్ అయింది, శిష్యుల్లో కలవరం స్టార్ట్ అయింది, జబదయ్య కుమారుల్లో కలవరం స్టార్ట్ అయింది, అందరిలో కలవరం స్టార్ట్ అయింది. కలవరంగా గలిబిలిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక్కసారి భంగమైనాయి. ఈ పరిస్థితుల్లో యేసయ్య అంటున్నాడు, కూల్ కూల్, కలవరపడద్దు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. వాళ్ళ కలవరాలకు కారణం చెప్పాను, ఓకే, మరి మీరెందుకు కలవరపడుతున్నారు? మీ అందరికి కూడా ఇలాంటి కారణాలేయో ఉన్నాయి. కారణం లేకుండా ఎవరు కలవరపడరండి. మీ అందరికి కూడా ఏదో కారణం ఉంది, ఏదో ఒకటి నలిపేస్తుంది మిమ్మల్ని సమస్య, ఏదో ఒక కారణంతో మీరు ఇక్కడ కూర్చున్నారు, లోపల కుమిలిపోతున్నారు, లోపల కృంగిపోతున్నారు. కలవరం స్టార్ట్ అయింది, ఈ కలవరం నుండి బయట పెడతాడు దేవుడు అనే ఆశతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఇక్కడ కూర్చున్న మీతో నా యేసయ్య అంటున్న మాట, అమ్మా అయ్యా మీ హృదయాలను కలవరపడనియొద్దు. దేవుడు అంటే మీకు నమ్మకమే కదా, నా మీద కూడా నమ్మకం ఉంచండి,
మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. మీ కలవరాలన్నీ నేను తొలగించబోతున్నాను. మీకు అన్ని సమస్యలకు కుదుటుబాటు కాలం రాబోతుంది. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చే రోజు దగ్గర పడింది. కలవరపడొద్దమ్మా, కలవరపడొద్దయ్యా. మీ హృదయాలను కలవరపడయొద్దు. నేనున్నాను మీ కలవరాలన్నీ తీర్చడానికి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో మనం చూస్తే 63వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట చూస్తాం. అంటే వారు యావత్ బాధలో అంటే వారికి ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధల గురించి ఆయన ఏం చెందుతున్నాడంట. అంటే ఇక్కడ మీరు బాధపడుతుంటే ఏ ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారో అన్ని బాధల గురించి మీరు అనుకుంటారు. మీరు కొన్ని చెప్పగలరు నాకు, ఒకవేళ చెప్తే, లేదా పాస్టర్ గారు చెప్పగలితే కొన్ని చెప్పగలరు. కొన్ని మాత్రమే మీ బాధలు తోటి వ్యక్తులకు చెప్పగలరు, కానీ అన్ని బాధలు మీరు చెప్పలేరు కదండి. కొన్ని చెప్పుకోలేని మీలో ఉన్నాయి కదండి, అవి లోపల కుమిలిపోతున్నారు కదండి. ప్రభు అంటున్నాడు మీకు ఏమేమి బాధలు ఉన్నాయో, యావత్ బాధలు, ఆ యావత్ బాధల గురించి మీరే కాదు మీతో కూడా నేను బాధపడుతున్నాను. ఇక్కడ మనతో కూడా ఎవరు బాధపడుతున్నారు? వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు మన గురించి ఎవరు చింతపడుతున్నారు? ఏసీ ఉన్నాడండి. అమ్మా, మీలో మీరు నలిగిపోతున్నారు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నా కష్టంలో నన్ను ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు అని, కనీసం నేను ఇంత బాధలుంటే నన్ను పలకరించే వాళ్ళు కూడా లేరు అని మీలో మీరు నలిగిపోతున్నారు కదా. మీ గురించి చింతపడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఖచ్చితంగా మీ బాధల గురించి ఆయన చింతపడుతున్నాడండి. మీరు ఒక్కలు కాదండి, ఎన్ని బాధలు మిమ్మల్ని కృంగతీస్తున్నాయో అన్నిటి గురించి ఆయన బాధపడుతున్నాడు. మిమ్మల్ని దానిలోని బయట ఎలా పెట్టాలని ఆయన చింతపడుతున్నాడండి. ఆమేన్. కనుక మీరేం చేయాలి చెప్పడం? మీ చింత యావత్తు అంటే యావత్తు చింతలన్నీ ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసి ఎలా ఉండాలి? మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకు అంటే ఎలర్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. ఎలర్ట్గా ఎందుకు ఉండాలి? ఈ బాధల్లో ఉండగానే మన మనసు గలిబిలి చేసేస్తాడు అపవాది. మనల్ని దేవుడి నుండి దూరం చేస్తాడు అపవాది. మనల్ని ప్రార్థన చేసుకోనివ్వకుండా చేస్తాడు. మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, వాళ్ళ సాయం చేస్తారు, వీళ్ళ సాయం చేస్తారని కుక్కల్లా తిప్పుతాడు మనల్ని. మోకాళ్ళేసి ప్రార్థన చేయనివ్వడు. ఆ బాధల్లో చంచలత్వం చెంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కూడా తీసుకుని వచ్చేస్తాడు. కాదా, ఈరోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ వాడితో విసిగిపోయి జీవితం ఛాలెంజ్ చేస్తున్నారు. అది కాదా అంటున్నాను. కారణాలు ఒకసారి మనం ఆలోచిస్తే బాధలండి, కష్టాలండి, టెన్షన్లండి, ఏదో జోక్గా చేసుకోవట్లేదండి వాళ్ళు. తట్టుకోలేక నేను అంటున్నా, మన యావత్ బాధల్లో మన గురించి బాధపడేవాడు ఉన్నాడు. మనం బాధపడుతుంటే మన గురించి చింతపడేవాడు ఉన్నాడు. మనల్ని ఇందులో నుండి బయటకు ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నాడు ఆయన. హల్లెలూయ. అయితే ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేసి మనం ఎలా ఉండాలంట? నిబ్బరంగా. ఎలాగెలాగా? నిబ్బరం. మీకు చాలాసార్లు ఈ మాటను బట్టి నేను ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. అదేంటంటే, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి టీచర్ పిలిచి నుంచోబెట్టి బల్ల మీద నిలబెట్టి మరి వార్నింగ్ ఇచ్చింది, డైరీలో రాసి, నువ్వు రేపు నుండి రావద్దు రా స్కూల్కి, నువ్వు ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టలేదు, సెకండ్ టర్మ్ ఫీజు కట్టలేదు, నువ్వు రావద్దు, ఈ ఫీజు తీసుకొని రా, నువ్వు లేకపోతే రావద్దు స్కూల్కి, రేపు ఎగ్జామ్లో కూడా కూర్చొని ఇవ్వను అందండి. అక్కడ ఆమె ఏదో తిట్టిందని, బల్ల మీద నిలబెట్టిందని ఏడ్చాడు, కానీ ఇంటికి వచ్చేసాడు ఆ పిల్లోడు. ఆ డైరీ నీకు చూపిస్తాడు, వాడు ఏడుస్తూ నీకు చెప్తాడు, అమ్మ ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగిందమ్మా అని చెప్తాడు. బ్యాగ్ అక్కడ పడేస్తాడు. వాడేం చేస్తాడు? ఆడుకుంటూ ఉంటాడు. ఇక చెప్పాల్సిన వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ ఇచ్చేసాడు, ఇక వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఆడుతున్నాడు వాడు? నేను ఆలోచించి నేను చింతపడి ఏం చేయగలను? నా జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవునికి చెప్పాల్సిన దేవునికి చెప్పేశా, ఆయనకి ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి ఇచ్చేశా, ఇక నేను బాధపడి ఉపయోగం ఆయనకి అప్పగిచ్చి ఆయన చూసుకుంటాడు ఇక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ గురించి చూసుకునే వాళ్ళు ఎవరిని ఉన్నారా? మీ గురించి చింతపడే వాళ్ళు ఎవరిని ఉన్నారా? నా ఏసయ్య ఉన్నాడంటే బాగుంటుంది. నా ఏసయ్య ఉన్నాడు నా గురించి బాధపడేవాడు, నా ఏసయ్య ఉన్నాడు నా గురించి చింతపడేవాడు. ఆయన ఉండగా నేను ఎందుకు చింతపడాలి?
ఏమన్నా పాట పాడుతూ ఉంటాం, అదేంటి, నేనెందుకు భయపడవలను సామాన్యునివలను, కరుణించే నావాడు కను పాపలా కాపాడువాడు, కునికేయుడు ఏనాడు, యేసు నా పక్షమున తానున్నాడు, నేనున్నాను అని తానన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, నేనెందుకు భయపడాలి సామాన్ ఏం రాశాడండి బాబు స్టీవెన్సన్ నా పాట, జస్ట్ ఊరినే వాళ్ళ పల్లె వరకు అందాం. కరుణించినవాడు కను పాపల కాపాడు, కునుకేయుడు ఏనాడు యేసు అనని, కరుణించినవాడు కను పాపల కాపాడు, కునుకేయుడు ఏనాడు యేసు, నా పక్షం తానున్నాడు, నేనే తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను అనడి మాట. ఆగండి ఒకసారి, మీరు సామాన్యులు కదా, మళ్ళీ మాట, మీరు సామాన్యులు కదా, కాదండి అనుకోండి అట్టు చూస్తారు ఏంటండి, కాదండి మేము సామాన్యులం కాదు, ఏంటంట మీలో గొప్పతనం, నా పక్షాన తానున్నాడు, నేను నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, ఆయన నాతో ఉండగా నేను మాత్రం సామాన్యుణ్ణి, నా దేవుడు అసామాన్యమైన కార్యాలు చేసేవాడు, సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి, ఓ మరణమా ఏది నీ ముళ్ళు, ఏది నీ విజయం అని మరణానికి ఛాలెంజ్ ఇచ్చిన మనగాడు నా యేసయ్య, ఆయన నా పక్షాన ఉండగా, ఆయన నాకు క్షేమం ఇస్తూ ఉండగా, నేనున్నాను బిడ్డ అని ఆయన అంటూ ఉండగా నేనెందుకు భయపడాలి, యేసు లేని వాళ్ళు భయపడాలి, అలాగా నేను యేసయ్యను కలిగిన దాన్ని కలిగిన వాడిని అనడం మాట. ఏది ఇప్పుడు ఇందాక ఇన్నా మాట అంతా అనండి ఒకసారి, ఇందా ఊరిని నేను వింటాను, ఇప్పుడు ఇందాక నేను చెప్తే మీరు అన్నారు, ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, వెరీ గుడ్ అనండి 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 అనండి, కట్టాలి తప్పట్లో, హల్లెలూయా హల్లెలూయా. మీరు నేను ఒకరిని బట్టి ఒకరు ఆనందిస్తూ ఉంటే మనందరం ఆనందించేది ఎవరిని బట్టి, మన యేసయ్య ఉన్నాడు మన పక్షాన, చెప్పాలి చెప్పాలి, ఎవరున్నారు, ఎస్ ఎస్ ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, కాస్త ముందుకు వెళ్తానిక నా ప్రసంగంలో, మీ హృదయాలను కలవరపడనివద్దమ్మా, అయ్యా మీ హృదయాలు కలవరపడనివద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచున్నారు, నా మీద కూడా విశ్వాసం ఉంచని, భూమి మీద ఉన్నంత వరకు కష్టాలని తీరుస్తాను, మీ బాధలను తొలగిస్తాను, పరిస్థితులన్నీ మారుస్తాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, దానిలో బయట పెడతాను, ఏం కలవరపడద్దు. అయితే నేనేం చేస్తా తెలుసా, మీకు ఇక్కడ నివాసాలు కడుతున్నా, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏదో ఒకటి మేము బయట పెట్టినా మళ్ళీ ఇంకోదేదో సమస్య పడింది, మళ్ళీ బయట పెట్టి ఇంకోటేదో పడింది, ఈ అదవ లోకం నుండి నా దగ్గరికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అందరినీ, నేనుండే చోటుకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా, ఇక్కడ ఆల్రెడీ నివాసాలు కడుతున్నాను, అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇక అక్కడ ఏ బాధలు ఉండవు, ఏ బాధ ఏ బంధుకాణాలు ఉండవు, ఏ రోగాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, అక్కడ హ్యాపీ హ్యాపీ నాతో పాటు, అందుకే ఇక్కడ నివాసాలు కట్టడం అయిపోయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి, ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఎక్కడెక్కడో ఉన్న పిల్లలకి మీరు చెప్తారు చూడండి, ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు, పాపం శ్రీకాకుళంలో ఉన్నారో లేకపోతే ఇక విజయనగరంలో ఉన్నారో లేకపోతే కోనాయిపాలెంలో ఉన్నారో లేకపోతే పూసపేట రేగలో ఉన్నారో లావేరులో ఉన్నారో, వాళ్ళంతా పాపం నీళ్లు కూడా దొరకవండి సరిగ్గా వాళ్ళకి, ఏమండి అక్కడ బావి వేయాలంటే బావికి సీన్ లేదు, బోర్ వేయటానికి కూడా దాదాపు 180-190 200 అమ్మో, అసలు నీళ్ళు దొరకవండి వాళ్ళకి, చాలా ఇబ్బంది, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫుడ్ కూడా సరిగ్గా, మనకి ఇక్కడ అన్ని ఫుడ్ కానీ ఏదైనా సమృద్ధిలో ఉన్నాం మనం, నిన్న చోటకి వెళ్ళామండి మేము, అక్కడ ఒక 30 నిమిషాలు లేట్ అయింది అన్నారు, టైం 3 అయింది, మేమిద్దరమే ఉన్నాం, ఆకలేసేస్తుంది మాకు, మళ్ళీ ఇంటికి వెళ్తే రాలేము, 1.5 గంటల టైం ఉంది అక్కడ వెయిటింగ్, ఏం చెయ్యాలి, ఏమంది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అంది, సరే ఇక్కడ ఏదైనా ఉందేమో చూసి భోంచేసి వచ్చేద్దామని 4 అడుగులు వేసామండి, నంబర్ 1 హోటల్ ఉంది, ఎన్ని అడుగులు, సందు చివరి అంత దూరం కూడా వెళ్ళాం మేము, 4 అడుగులు వేసాం, నంబర్ 1 హోటల్ ఉంది, కూర్చొని శుభ్రంగా తినేసాం ఇద్దరం,
ఇది కాదా విజయవాడ గొప్పతనం అనుకున్నాం, ఇది కాదా విజయవాడ గొప్పతనం. ఆస్ట్రేలియా వెళ్ళాం, ఇడ్లీ దొరకలేదు కదా ఆస్ట్రేలియాలో. అమెరికా వెళ్ళాం, పోతును వైట్ రైస్ దొరకలేదు మాకు. ఇజ్రాయెల్ వెళ్ళాం. నీకంటే ఇప్పుడు మనకు ప్రశాంత్ గారు ఉన్నారు కాబట్టి మీకు తెలియలేదు ఆ లోటు. ప్రశాంత్ గారు లేకుండా మనం వెళితే మాత్రం ఎలా ఉంటుందంటే అసలు మనకు వైట్ రైస్ దొరకదు. ఏదేదో ఏదేదో అన్నీ పెడతారు, ఏదే నచ్చదు మనకి. నేను అలా ఫస్ట్ టైం ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు రెండు రోజులు నేను తినలేకపోయానండి, తినలేదు. ఇక మూడో రోజున మాడిపోతుంది, తినకపోతే ఏదో తినేద్దాం, ఆ గడ్డి కసలే తినేసాం, ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి. అంటే మన మన రాష్ట్రంలో ముఖ్యంగా నా విజయవాడ అంటే అందుకే నాకు అంత అభిమానం, అందుకే అంత ఇష్టం. నాలుగు అడుగులు వేస్తే ఏం కావాలి ఉంటుందండి, నాలుగు అడుగులు చాలు. ఇది కాదా నా విజయవాడ అనుకున్నా నేను. సరే ఒక్కసారి ఆలోచిస్తే ఏసీ అంటున్నాడు, ఏది ఏసీ కాదు, అంతకన్నా ముందు ఈ మాట చెప్పాలి, అందుకే ఇదంతా తీసుకొచ్చాం మీకు. మీ వాళ్ళు మీ దగ్గర వాళ్ళు అక్కడెక్కడో అలా ఇబ్బంది పడిపోతున్నా, అమ్మా కంగారు పడద్దు, నానా కంగారు పడద్దు, అమ్మా నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను, ఈ ఇల్లు పూర్తయిపోగానే నీకొక గది, తమ్ముడికి ఒక గది, అన్నయ్యకి ఒక గది, ఈ గదులన్నీ కడుతున్నాను నేను చక్కగా. ఇంకా అన్నీ లోనే కావాల్సిన అన్ని లోనే చక్కగా ప్యాక్ చేసి రెడీ చేస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వచ్చేస్తాను ఇక్కడికి, కొంచెం మరుచుకోండి అక్కడ, నా లోలో వచ్చుకోండి, నేను వచ్చి తీసుకొచ్చేస్తా. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఆ బాధలు ఉన్న వాళ్ళకి, ఇక నా లోలేగా, నా లోలు వచ్చుకుంటే అట్ట బిగపట్టుకుంటే ఏం చెప్పండి, నా రోజులు జాగ్రత్తగా అది బిగపట్టుకుంటే ఎక్కడ మా కోసం మమ్మ వచ్చేస్తుంది, లేకపోతే మా కోసం మా నాన్న వచ్చేస్తాడు మమ్మల్ని అక్కడికి. ఇక అక్కడికి వెళ్తే మాకు ఏ బాధ, విజయవాడ వస్తేనే ఏ బాధ ఉండదు అంటున్నారు కదా. ఏసై ఉన్న చోటకి వెళ్తే ఇంకేమైనా ఉంటుందంటారా బాధలో, అక్కడికి వెళ్తే ఇంకేమైనా సమస్య ఉందంటారా, ఇంకేమైనా ఇబ్బంది ఉందంటారా. నా ఏసై అంటున్నాడు, అర్రా అరే 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 చంటోడా, అరే పొట్టాడా, అరే కర్రోడా, అరే పండుగ కదా, బాధపడదురా, టెన్షన్ పడదురా, నా లోన్ వచ్చుకోరా, నేను వచ్చేస్తున్నా కదా, నేను వచ్చేస్తున్నా కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ లోపల మీకు కావాల్సిన నేను సప్లై చేస్తానులే, ఏం కంగారపడద్దు, మీకు కావాల్సిన నేను ప్యాక్ చేసి పంపిస్తా. లండన్ వెళ్ళే ముందే ఇక్కడే దిగులు పడిపోతుంది, నేనే వెళ్ళిద్ది వచ్చాను ఎలా, కానీ ఇప్పుడు దిగులు పడిపోతుంది, ఈ దొరకో కదా డాడీ, అది దొరకో కదా డాడీ, ఈ దొరకో కదా డాడీ అంటే అరే ఈ డాడీ ఉన్నాడు కదరా నీకు, నీకేం కావాలది, ఇక్కడ ప్యాక్ చేసి ఫ్లైట్లో అక్కడ పంపిస్తాను, అక్కడ రిసీవ్ చేసుకొని తీసుకోరా, ఏం కావాలో ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు చాలు, నేను ఇక్కడ ప్యాక్ చేసి పంపించేవాడు నేను ఉన్నా కదా. ఏమండి డాడీ ఇలా అంటున్నాడంటే ఆ డాడీ మనకి ఇవ్వట్లేదండి, చెప్పాలి ఆ డాడీ ఇంత మంచి డాడీ చెప్పండి, మన పరమ డాడీ చాలా గొప్ప డాడీ, హల్లెలూయా. మనకు కావాల్సినన్నీ మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత కమ్మగా ఉన్నామండి, ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాం, మనం సప్లై చేస్తున్నాడు అది ఈ లోపే నాలోలే. కానీ ఆయన అంటున్నాడు, అరే నేను ఇల్లు కడుతున్నాను అక్కడ మీకోసం, నేను వచ్చి మిమ్మల్ని అందరిని అక్కడికి, ఇక అక్కడికి వచ్చేస్తే ఇక నాతో పాటు మీరు మీతో నేను ఆనందమే ఆనందమే కా సంతోషమే సంతోషమే కా. దానికోసం రెడీగా ఉండరా, ధైర్యంగా ఉండండిరా. మీ అందరు ఇప్పుడు ధైర్యం చెప్తున్నాను నేను, ఈ బాధలు ఎన్ని రోజులు, ఈ మూడు నాలుగు రోజులే, ఈ బాధలు ఎన్ని రోజులు, ఈ మూడు నాలుగు రోజులే, నా ఏసై నా కోసం ఈ లోపల ఇక్కడ కావాల్సినవి నాకు కాబట్టి, నా ఏసై ఉండగా నా ఏసై నా గురించి ఆలోచిస్తున్నాడు, నా ఏసై నా గురించి చింతపడుతున్నాడు, ఆయన ఉండగా నేను దేని గురించి దిగులు పడాల్సిన అవసరం, హల్లెలూయా. అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏసై వచ్చి కొంతమందిని తీసుకెళ్ళాడు, ఆయన తీసుకువెళ్ళిన వాళ్ళని గురించి పరిశీలిస్తే వాళ్ళు ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు, మనం వెళ్ళిపోవాలి, అది కర్తవ్యం. ఒక సంస్థ వారు ఉన్నారండి, వాళ్ళ మనిషి మనిషి ఎదురు పడినప్పుడు వాళ్ళు ఏం పలకరించుకుంటారు చెప్పనా, మరణాత బ్రదర్ మరణాత సిస్టర్ అంటారు. ఏంటండి మరణాత అని మనం అనాలా, అనాలి. ఇది ఏంటి భాస్కర్ అంటే మనందరం కూడా అందులో జాయిన్ అయిపోదామా. మరణాత అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటే, దాని అర్థం ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని మనం కూడా పిలవాలి, మరణాత అనే మాటకు అర్థం అదండి. అయితే వాళ్ళు ఎందుకు పిలుస్తున్న, ఎందుకు మరణాత అంటున్నారో వాళ్ళకి, మనం ఎందుకు హల్లెలూయా అంటున్నామో మనకి. హల్లెలూయా అనే మాట హీబ్రూ పదం, దానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించండి అని, దేవుణ్ణి స్తుతించండి అని హల్లెలూయా అనే హీబ్రూ పదానికి అర్థం. మనం ఎందుకు హల్లెలూయా, ఈనాడు హల్లెలూయాకి అర్థం పర్థం లేకుండా హల్లెలూయా హల్లెలూయా ఇది ఒక ఊత పదం అయిపోయింది జనానికి, వాళ్ళకి మరణాత ఒక ఊత పదం అయిపోయింది. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి పరలోక ప్రార్థన అది ఒక సెంటిమెంట్గా చేసుకెళ్ళిపోతున్నారు. అసలు పరలోక ప్రార్థనలో ఎంత అర్థం ఉందండి, పరలోక ప్రార్థన చేసే ప్రతి ఒక్కడూ ఆ ప్రార్థనలో ఉన్న అర్థాన్ని గ్రహించి అలా చేస్తే పరలోకం వెళ్తాడు ఖచ్చితంగా.
కానీ అసలు ఆ పరలోక ప్రార్థన వల్లించే వాళ్ళల్లో 99% అంటాను నేను, 99% అర్థం తెలియకుండా ఏదో ఉంది చదివేస్తున్నారు, బట్టి పట్టేస్తున్నారు, పరలోక ప్రార్థన చెప్పేస్తున్నారు, కానీ పరలోక ప్రార్థనలో ఉన్న ప్రకారం చేస్తున్నారా? ఆలోచించండి. పరలోక ప్రార్థన చెప్పే వాళ్ళ గురించి కామెంట్ చేసే కంటే మనం రెడీగా ఉన్నామా? మన ఏసీ వచ్చేస్తున్నారండి. ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తుంటే ఏసీ రాకడికి అన్ని సూచనలు జరిగిపోతున్నాయి. బాంబు బ్లాస్ట్లు ఏంటండి చర్చిల్లో, శ్రీలంకలో జరిగిన భయంకరమైన దుస్సంఘటన ఇంకా చేస్తున్నారంట అండి దుర్మార్గులు బాంబు బ్లాస్ట్లు. ఇవి దేనికి సంకేతాలు? ఏసీ రాకడ కదా. 666 ముద్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీ వాట్సాప్లోకి వస్తున్నట్టు నేను. ఏమిటంటే వీటన్నిటినీ నేను నెక్కి కాస్త దాని గురించి ప్లానింగ్ చేసుకొని మీకు చూపిస్తూ చెప్తాం వీటన్నిటినీ. అదేంటండి, మొన్న వీడియో వచ్చింది నాకు, నాకు వారం 10 రోజుల క్రితం వచ్చింది. ఆ వీడియో ఏంటంటే ఆకాశం అలా తెరవబడింది, ఆకాశంలో నుండి ఎవడో ఒక బ్యాగ్ ఎంత పైప్ పెట్టి ఆ పైప్లో నీళ్లు పోస్తున్నట్టుగా పైనుండి నీళ్లు పడుతున్నాయి. ఈ కిందేమో ఒక చోట ఉంది, ఇంతే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో పడతానే ఉన్నాయి నీళ్ళు, వెళ్ళిపోతుంది నీళ్ళు, అట్టేళ్ళలేదు ఇట్టేళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తానే అర్థం కావట్లా, నీళ్ళు పడతానే ఉన్నాయి, నీళ్ళు ఇంకిపోతానే ఉన్నాయి, ఈ ఎక్కడికి వెళ్తానే తెలియట్లేదు, భూమి ఇంగేస్తుంది, ఓ పక్క నీళ్ళు పడుతున్నాయి, ఆ నీళ్ళు ఏంటి, ఓ కొండపోత, మామూలు దార కాదు, ఇంత లావు దార, ఇంత లావు దార పడతానే ఉంది, నీళ్ళు కిందకి వెళ్ళిపోతానే ఉన్నాయి, ఏమవుతుందో తెలియట్లేదు. జనాల అభిప్రాయం ఏంటంటే ఏసై రాకడికి ఇవన్నీ సూచనలేమో, ఏసై రాకడికి ఇవన్నీ సూచనలేము. లేదు చూడండి, అది సృష్టిలో ఒక వింతగా లేదు, అది ఆకాశం నుండి అండి, ఎవరో పోసింది కాదు, ఆకాశం నుండి దేవుడు నిజంగా చూపకనే, అరే బాబు ఈ వింతలు మీరు చూసేటప్పుడు రెడీ అయిపోండి రారా, రెడీ అయిపోండి, సిద్ధపడండి రా అన్నట్లే కదా. మనం సిద్ధపడదామా? దేనికోసం సిద్ధపడదాం? మన ఏసై వచ్చేస్తున్నారా? మన ఏసై వచ్చేస్తారు, ఇక ఈ కష్టాలు ఉండవు మనకి, ఈ బాధలు ఉండవు, ఈ టెన్షన్లు ఉండవు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఇక అక్కడ ఆయనతో పాటు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, ఇక బాధలు రోగాలు సమస్యలు ఏమీ లేని ఆ రాజ్యంలో ప్రభుత్వం ఆనందిస్తాం, మన రాజు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.